సరిగ్గా కొన్ని రోజుల క్రితం ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గాయని చెప్పి చాలా ఆనందపడ్డాం కానీ ఇప్పుడు మనకి షాక్ ఇచ్చే విషయం ఒకటి ఎదురవుబోతుంది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అంటే స్కూటర్స్ కానీ బైక్స్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది మాములుగా కాదండి దాదాపు పాతిక వేల రూపాయల నుండి ముప్పై ఐదు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది అసలు ఈ షాకింగ్ అప్డేట్ ఏంటనేది ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతన్యా మండేలా మీ ఈవీ కుర్రాడు తాజాగా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనే ఒక ప్రముఖ వెబ్సైట్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు అందులో ఏమని క్లియర్ గా ఉందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన సబ్సిడీస్ ఏదైతే గవర్నమెంట్ ప్రపోజల్ ఏదైతే ఇస్తుందో అది డిహెచ్ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలకి ఇచ్చే సబ్సిడీల మీద కొత్త ప్రపోజల్ ఇచ్చారనమాట అంటే ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ గురించే ప్రపోజల్ ఇచ్చారు ఇదివరకు వరకు మనకి ఒక కిలో వాటవర్కి పదిహేను వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది అలానే నలభై శాతం వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నలభై శాతం లేదంటే కిలో అవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పదిహేను వేల రూపాయలు ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది కస్టమర్కి సబ్సిడీగా అందజేసేది ఇప్పుడు కొత్తగా డిహెచ్ఏ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే కిలో వాటవర్ కి పదిహేను వేలు కాకుండా పదివేల రూపాయలు తగ్గించి ప్రపోజల్ ఇచ్చిందనమాట సో దీనివల్ల కస్టమర్లకి జరిగే నష్టం ఏంటంటే మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఓలా ఎస్ వన్ ప్రో కానీ ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ కానీ టీవీఎస్ ఐక్యూబ్ ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రస్తుత సబ్సిడీని సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ప్రపోజల్ని అమల్లోకి తీసుకొస్తే కస్టమర్లకి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎందుకు దాన్ని మీకు క్లారిటీగా ఒక వేసి చూపిస్తాను సో మొదటిగా ఓలా వన్ ప్రో ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూస్తే లక్ష అరవై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల కింద ఉంది ఇందులో నలభై పర్సెంట్ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అనమాట ఇప్పుడు సబ్సిడీ చూసుకున్నట్లయితే మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు కాబట్టి మల్టీప్లై అయిపోయి పదిహేను వేల రూపాయలు చేస్తే మనకి యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు వచ్చింది ఓలా ఎస్ వన్ ప్రోకి ఇప్పుడు ఓలా ఎస్ వన్ ప్రోలో ఫార్టీ పర్సెంట్ కాస్ట్ ఏమో యా అరవై ఐదు వేలు సబ్సిడీ కాస్ట్ ఏమో యాభై తొమ్మిది వేలు కదా ఈ రెండిట్లో ఏది తక్కువ అదే సబ్సిడీ కింద ఇస్తారనమాట సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం అందుకని ఓలా ఎస్ వన్ ప్రోకి యాభై తొమ్మిది వేల ఐదు వందల చిల్లర సబ్సిడీ అనేది ఇస్తున్నారు అది కస్టమర్కి వస్తుంది అది తగ్గి ఎలక్ట్రిక్స్ ఓలా ఎస్ వన్ ప్రో అనేది లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలకి ప్రైజింగ్ వస్తుంది అనమాట అలానే ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎక్సో రూమ్ ప్రైస్ చూస్తే లక్ష డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఉంది నలభై పర్సెంట్ కాస్ట్ అయితే అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు సబ్సిడీ చూస్తే మూడు పాయింట్ ఏడు కిలో వాట్వర్లు ఇంటూ పదిహేను వేలు చేస్తే మనకి యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అనమాట ఈ రెండింటిలో తక్కువ యాభై ఐదు వేల ఐదు వందలు కాబట్టి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ కి యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు సబ్సిడీ వస్తుంది ఇప్పుడు టివిఎస్ ఐక్యూబ్ ఎక్స్ షో ప్రైస్ చూస్తే లక్ష అరవై ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు నలభై పర్సెంట్ కాస్ట్ చూస్తే అరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఇరవై నాలుగు రూపాయలు బ్యాటరీ ప్యాక్ ఏమో మూడు పాయింట్ నాలుగు కిలో వాటవర్లు కాబట్టి కిలో వాటవర్ కి పదిహేను వేల రూపాయలు చెక్కున మల్టిప్లై చేస్తే మనకి యాభై ఒక్క వేల రూపాయల సబ్సిడీ టీవీఎస్ ఐక్యూబ్గా వస్తుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్న సబ్సిడీలు అనేవి ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇస్తున్న సబ్సిడీ ఇప్పుడు డిహెచ్ఏ వాళ్ళు ఏం ఏం ప్రపోజల్ తీసుకొచ్చారంటే కిలో కి పదిహేను వేలు కాకుండా పదివేల రూపాయలే అలానే ఎక్స్ షోరూమ్ ప్రైజ్ నలభై పర్సెంటేజ్ కాదు పదిహేను పర్సెంటేజ్ కి తగ్గించి ఈ రెండు ప్రైజుల్లో తక్కువ ఏదైతే ఉందో అది సబ్సిడీ కింద ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ అది అమలు చేస్తే ఓలా ఎస్ వన్ కానీ టీవీఎస్ కానీ యాతర్ గానీ సబ్సిడీలు ఎంత తగ్గిపోతాయని మనం క్లా క్యాలిక్యులేట్ చేద్దాం ఓలా ఎస్ వన్ ప్రోకి ఒక పదిహేను పర్సెంట్ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది అదే బ్యాటరీ ప్యాక్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోవటర్లు ఇంటూ పదివేలు చేస్తే మనకి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు వచ్చింది ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తక్కువ అయితే అదే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తుంది ఈ రెండిట్లో తక్కువ మనకి పదిహేను పర్సెంట్ ఆఫ్ ది వెహికల్ కాస్టే తక్కువ తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి అదే సబ్సిడీ కింద ఇస్తుంది అనమాట అలా ఇస్తే గనక ఇది వరకు ఇచ్చిన యాభై తొమ్మిది వేల రూపాయలతో పోల్చుకున్నట్లయితే ఓలా ఎస్ వన్ ప్రో యొక్క ధర దాదాపుగా ముప్పై ఐదు వేల పెరగబోతుంది అనమాట ఇప్పుడు యాథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ చూసుకుంటే పదిహేను పర్సెంట్ కాస్ట్ చూస్తే ఇరవై ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అవుతుంది సబ్సిడీ మూడు పాయింట్ ఏడు కిలో వాటర్ మల్టీప్లై చేస్తే ముప్పై ఏడు వేల రూపాయలు అవుతుంది ఒకవేళ పదిహేను పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ పరిగణిస్తే గనక యాథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ యొక్క ధర దాదాపుగా ఇరవై తొమ్మిది వేల రూపాయలు పైగా పెరిగే అవకాశం ఉంది ఇక టీవీ చూసుకున్నట్లయితే పదిహేను పర్సెంట్ ఆఫ్ ది ఎక్ షో రూమ్ ప్రైస్ అనేది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలుగా ఉంది సబ్సిడీ చూస్తే బ్యాటరీ ప్యాక్ కి పదివేల లెక్కన కిలోవాటా వరకి ముప్పై నాలుగు వేల రూపాయలు అవుతుంది ఒకవేళ దీన్ని కింద చూసుకున్నట్లయితే పాత సబ్సిడీతో పోల్చుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ యొక్క ధర ఇరవై ఆరు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది ఇవి ఒకవేళ కొత్తగా డిహెచ్ఏ చేసిన ప్రొపోజల్ ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే గనక ఇంత భారీ మొత్తంలో సబ్సిడీలో తేడా వస్తుంది దానివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది ప్రధానంగా సబ్సిడీలు వచ్చే వాహనాలు మాత్రమే మనకి ఇప్పుడు ఓలా కానీ టీవీఎస్ కానీ హీరో కానీ ఇటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా వీటి రివాల్ట్ కానీ టార్క్ మోటార్స్ ఇవన్నిటి కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ కొత్త ప్రపోజల్ తీసుకొస్తే అయితే గవర్నమెంట్ ఈ రూల్ని తీసుకొద్దామని ఆలోచన ఉందంటే దానికి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని రోమర్స్ ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులకి ఎక్కువ ప్రోత్సాహాలు ఇద్దామని అనుకుంటున్నారంట అంటే ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీలు పదివేల కోట్ల రూపాయలు ఆ పదివేల కోట్ల రూపాయలు దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు అనేవి సబ్సిడీ రూపంలో ఇచ్చింది ఇప్పుడు మిగిలిన సబ్సిడీ డబ్బుల్ని త్వరగా ఇవ్వాలంటే బస్సులకి సబ్సిడీ అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బస్సులను ఎక్కువ ప్రోత్సహిస్తే సబ్ సబ్సిడీ డబ్బులు ప్రజలకి ఫాస్ట్గా రీచ్ అయిపోతాయి కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో బస్సులను ప్రోత్సహించడం కోసం ఈ స్కూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గించారని చెప్తున్నారు ఇంకొక కారణం ఏంటంటున్నారు అంటే ఒకవేళ ఈ పదిహేను పర్సెంట్కి కి తగ్గించినట్లయితే కొన్ని కొన్ని స్కూటర్స్ కాకుండా ఎక్కువ స్కూటర్స్ కి సబ్సిడీలు వెళ్ళి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది అయితే ఒక మంచి విషయం ఏంటంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ దీన్ని అప్రూవల్ చేసినట్టు ఎక్కడ నిర్ధారణ లేదు కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుంటే కనుక నిజంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుక్కునే వాళ్ళకి చాలా కష్టంగా మారబోతుంది కారణం ఏంటంటే ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఏదైతే నచ్చిన బ్రాండ్స్ అనుకుంటున్నట్లయితే ఇప్పటికీ గవర్నమెంట్ భారీగా సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈవెన్ కొంచెం ఎక్కువ రేట్ అయినా కూడా అది తక్కువ తక్కువ కింద తీసుకుంటున్నారు బట్ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ పదిహేను పర్సెంటేజ్ కానీ కిలో ఆట వరకు పదివేల రూపాయలు చెప్పిన సబ్సిడీ ఇస్తే కనుక కష్టం దాదాపుగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది ఇంకొకటి నిజంగా గవర్నమెంట్ ఇదే రూల్ని అమలు చేస్తే కనుక భారీగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ప్రధానంగా స్కూటర్స్ కానీ బైక్స్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా జరిగితే కనుక ఇదే టైం అనమాట తీసుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలు అలా పెంచితే కనుక భారీగానే ఈ సబ్సిడీలు తగ్గితే కనుక ఓవరాల్ గా వెహికల్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రైట్ టైం తీసుకోవడానికి బట్ ఏదేమైనప్పటికీ స్పష్టత అనేది మనకి మరికొన్ని వారాల్లో వచ్చే అవకాశం ఉంది వీళ్ళ రిపోర్ట్ కూడా ప్రపోజల్ అయితే పంపించారని చెప్తున్నారు బట్ ప్రపోజల్ ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని రూల్ కింద పెట్టిందంటే కనుక సబ్సిడీ అమౌంట్ తగ్గిందంటే ఓవరాల్ గా వెహికల్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇది లేటెస్ట్ గా సబ్సిడీకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాత్రం షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఏవి కొరాట రివ్యూస్ ఛానల్ ని ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ని ఏఐ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్